హలో గ్రాడ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా లక్ష్మి లక్ష్మీవ్రతం ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నానంటే ప్రీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అయితే మా అల్లుడు కూడా ఆషాఢం కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా కొబ్బరికాయలు కొట్టడం అది ప్రాసెస్ ఉంటుంది కదండి అది కూడా ఈ వరలక్ష్మి ముందు రోజు రోజు జరిగినటువంటి విశేషాలన్నీ ఇవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు కాకుండా ఈ వీక్ అంతా కూడా నేను వీడియోస్ పెద్దగా పెట్టలేదండి ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కొంచెం అలసిపోవడం జరిగింది టైర్డ్ అయిపోవడం జరిగింది అందుకని వీడియోస్ పెద్దగా ఫోకస్ చేయలేదు ఇంకా ఎప్పటిలాగా మీకు వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి దయచేసి ఈ వీడియోస్ చూడండి ఆదరించండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకంటే ఆదేశం వీడియో లో ఫ్రెండ్స్ నేను ముందుగా పప్పులన్నీ నాన్ ఫస్ట్ గారెల కోసం నేను ఈ విధంగా ఒక గ్లాసు మినపప్పును తీసుకున్నాను అదేవిధంగా బూరెల కోసము ఇక్కడ ఒక గ్లాసు మినపప్పు తర్వాత దానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పై తోపుకి అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుకి అదేవిధంగా బూరెల లోపల పూర్ణం కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పచ్చిసెనపప్పుని తీసుకుంటున్నాను ఇంకా తర్వాత మనం కుడుములు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ రైస్ని కూడా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని రవ్వ చేసుకుంటా తర్వాత పులిహోర కోసం చింతపండు నానబెట్టుకోవడం జరిగింది పులిహోర పులుసుకు పెట్టుకోవడానికి ఇక్కడ నేను పప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి ఇది కుక్కర్ విజిల్ వేయించుకోవడానికి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ కుక్కర్ పెట్టేస్తాను అనమాట విజిల్ కోసం మనకి చక్కగా పప్పు ఉడికిపోయి ఉంటుంది తర్వాత బెల్లము మిక్స్ చేసుకుని పూర్ణం ప్రిపేర్ చేసుకోవచ్చు కరెక్ట్గా నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుతానండి అప్పుడు పప్పు మనకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ మా అమ్మాయి అల్లుటూ వస్తున్నారు కదండి వాళ్ళకి డిన్నర్ కోసం నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను అనమాట ఈరోజు చపాతి పిండి కలుపుకుంటూ ఉన్నాను ఎంత హ్యాపీగా ఉందంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి బిందు మధ్యలో వచ్చి వెళ్ళింది అంటే తులాకాదశి అది ఉంది కదండి నెక్స్ట్ ఆషాడ గోరింటాకు ఇవన్నీ మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు రాగా వచ్చి చాలా రోజులు అయింది ఇంకా ఈరోజు వస్తున్నారు అనేటప్పటికి ఎంత హ్యాపీగా ఉందంటే చాలా ఉత్సాహంగా నా పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ చపాతీ ఈ పిండి కలుపుకోవడానికి ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇలా ముద్దలాగా చక్కగా చేసుకోవడం జరిగింది ఇది రెస్టింగ్ ఇచ్చేస్తే ఏంటంటే మనం చపాతీలు చేసేటప్పటికి చక్కగా పిండి నాని ఉంటుందన్నమాట చాలా ఈజీగా మనం చపాతీలు చేసేసుకుంటాము ఇంకా ఈ శనగలు నేను సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసి ఉడకబెట్టేసుకున్నానండి బాయిల్ చేయించేసుకున్నాను ఇంకా కర్రీ ప్రిపరేషన్ కానీ ఇవన్నిటిని గ్రైండ్ చేసుకుంటాను అనమాట టమాటా ఆనియన్ అండ్ ఉడకబెట్టినటువంటి కాబూలీ చెన్న అండ్ ఒక పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాను ఇది మసాలా ప్రిపేర్ అయిపోతే ఏంటంటే మనం కర్రీ చేసేసుకోవచ్చు ఉడకబెట్టిన శనగలు కూడా రెడీగా ఉన్నాయి టైం ఉంది కాబట్టి ఇందా మెయిన్ టైం నేను ఇంకా నెక్స్ట్ ఇందాక పప్పులు సోక్ చేసుకున్నాను కదండి ఇక్కడ నేను పులిహార్ పులుసు కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు తర్వాత జీలకర్ర శనగపప్పు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వాడుకున్నాను మిగతా అవన్నీ వన్ వన్ టీ స్పూన్ చొప్పున వేసుకోవడం జరిగింది అండి తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవడం జరిగింది అదే విధంగా పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి స్లిచ్ చేసినవి ఒక ఎండి వేసుకోవడం జరిగింది తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసుకున్నాను పులిహోరకి అల్లం ముక్కలు చాలా బాగుంటాయండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇవన్నీ చక్కగా మన మనకి దోరగా వేగిపోవాలన్నమాట వేగేటప్పటికి మనం ఇందాక ఆల్రెడీ చింతపండు సోక్ చేసి పెట్టుకున్నాం కదండి అది చక్కగా నానిపోయి ఉంటుంది దాన్ని గుజ్జు తీసుకొని పెట్టుకుంటాము ఇది వేగుతుండే టైంలో రెండు సెమెంటైనియస్గా అయిపోతాయి అనమాట ఈ పూజలు ఇవి ఉన్నప్పుడు కొన్ని మనము ముందు రోజు చేసేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి చాలా సావకాశంగా మనం పూజను చేసుకోవచ్చు అనమాట ఇంకా పోపు కూడా మంచిగా వేగుతుందండి ఇంకా ఈ టైంలో మనము హ్యాండ్ ఫుల్ నుండే ఇక్కడ నేను కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఆ అరోమా చాలా బాగుంటుంది అనమాట పులిహోరకి నేను పులిహోరలో ఈ వేరుశెనగ పప్పులు అవి యాడ్ చేయను అండి నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఇది వేగుతూ ఉండగా ఇప్పుడు దీంట్లో కొంచెము పసుపు యాడ్ చేసేసుకుంటాము ఒక టీ స్పూన్ వరకు ఇక్కడ వేస్తున్నానండి ఇంకా ఇది వేగుతూ ఉండగా ఆయిల్లో మనం ఇంకా చింతపండు ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేస్తాను ఇది ఎంతవరకు వేగాలంటే మనకి ఇది చింతపండు అంతా ఉడికిపోయి పైన ఆయిల్ మనం వేసిన ఆయిల్ అంతా పైకి మనకి వచ్చేస్తూ ఉన్నంత వరకు మనం ఉంచుకుంటే సరిపోద్దండి ఇంకా నేను ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకుంటాము ఈ ప్రాసెస్లోనే ఒక టీ స్పూన్ వరకు ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేస్తామండి చాలా బాగుంటుందన్నమాట బెల్లం యాడ్ చేస్తే అది మనం బెల్లం వేసేమని తెలియదు కాకపోతే ఏంటంటే ఆ రుచులన్నీ కూడా ఒకదానికొకటి చక్కగా మంచిగా ఎన్హాన్స్ అవుతాయి అనమాట ఆ కారం కానీ పులుపు కానీ ఈ స్వీట్ లైట్ స్వీట్ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి ఇంకా పులిహోర పులుసు దాని అంతటది ఉడుకుతూ ఉంటుంది రెడీ అయిపోతుంది ఎంత టైం మనం కుక్కర్ విజిల్స్ వచ్చేసి పప్పు ఉడికిపోయిందండి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట ఈ విధంగా మనం మ్యాష్ చేసుకుని ఇప్పుడు ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కదండి అదే విధంగా వన్ గ్లాసు ఫుల్గా మనం బెల్లం తీసుకుంటాం అనమాట తీపి తక్కువ కావాలంటే ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది నా ఉద్దేశం వరకు ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోద్దండి ఇంకా దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాం చిటికటి సాల్ట్ వేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకుని అది దగ్గరికి అంటే మనం వండవడానికి వచ్చే వరకు మనము దాన్ని బాయిల్ చేసుకుంటాం ఇంకా ఇది కూడా రెడీ అయిపోతుంది ఓ పక్కన పులుసు కూడా రెడీ అయిపోయింది నేను ఇందా మిన్ టైం గోరింటాకు కూడా పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవన్నీ అయిపోతే కనుక మున్నియాళ్ళు వచ్చినప్పుడు చక్కగా అన్నీ రెడీగా ఉంటాయి అనమాట ఇంకా నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను చపాతీ కోసం ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి అదే దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా దీంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేశాను కొంచెం ఇట్లా క్రాష్ చేసి తర్వాత కొంచెం షాజీరా యాడ్ చేశానండి తర్వాత వచ్చేసి మనము ఒక రెండు లవంగాలు ఇక్కడ యాడ్ చేశాను ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట ఈ మాత్రం సరిపోతుందండి ఇవి వేగుతున్నప్పుడు ఆ మసాలా స్మెల్ అంతా కూడా మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి వస్తుంది అనమాట అది కూరగా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను ఇది వేగుతూ ఉండగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక మసాలా ఆనియన్ టమాటో తర్వాత ఉడకబెట్టినటువంటి శనగలు ఒక పచ్చిమిర్చి అది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము ఇంక ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తామండి ఇంకా అది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెము పసుపు తర్వాత కూరకి సరిపడా కారం ఇక్కడ యాడ్ చేస్తాము తర్వాత మనకి సరిపడే సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి శనగల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి కొంచెం వాటర్ అంటే కొంచెం డైల్యూట్ చేసుకుంటాం వాటర్ యాడ్ చేసుకుని చేసుకున్న తర్వాత మనము ఉడకపెట్టుకున్నటువంటి శనగల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట ఇది మనము గ్రైండ్ చేసుకున్నప్పుడు కొన్ని బాయిల్ చైనా వేసి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కూరకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చోలే మసాలా ఒక స్పూన్ నిండా తీసుకుని యాడ్ చేస్తానండి ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ కర్రీకి చాలా బాగుంటుంది అసలు ఇంకా వేరే గరం మసాలాలు ఇవేమీ యూజ్ చేయమండి ఓన్లీ చోలే మసాలా మాత్రమే ఇక్కడ ఒక స్పూన్ యాడ్ చేసేసుకున్నాము ఇది చక్కగా ఉడుగుతూ ఉంటుంది చూసారా ఇలా మనకి బబుల్స్ వస్తూ ఉడుగుతూ ఉంటాయి మసాలా గ్రేవీ అంతా చక్కగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ఇంకా అయిపోతుంది అనగా అనమాట ఇది యాడ్ చేస్తున్నాను మనకి అప్పుడే మనం వేసినటువంటి ఆయిల్ కొంచెం కొంచెం అలా పైకి వస్తున్న మూమెంట్లో నేను ఇది యాడ్ చేస్తున్నాను అనమాట ఎంత బాగుంటుందంటే కర్రీ భలే ఉంటుందండి చపాతి కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈరోజు నేను మా పిల్లలకి నాన్ వెజ్ అది చేయట్లేదండి ఎందుకంటే మనం రేపు రతం చేసుకోవాలి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ అనేది అసలు టచ్ చేయలేదనమాట అందుకోసమే వీళ్ళకి కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చపాతీకి ఈ విధంగా కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇంకా నాకు పప్పులు నానబెట్టుకున్నాను కదండి అవన్నీ నానిపోయినాయి అనమాట అంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ ఇంకా నేను పప్పుల్ని ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ గార్లిక్ వేసేసుకుంటున్నానండి ఇంకా పిండి నలిగిపోతూ ఉందండి నలిగిపోయింది అనమాట తీసేసి ఇంకా నేను బూరెల్ది కూడా నేను ఇంకా యాడ్ చేసేసుకుంటున్నాను కరెక్ట్ మనము వాటర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి సరిపడా వాటర్ని వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ లోపు నేను టైం అయిపోతుంది అనమాట మా అమ్మాయి అల్లుడు వచ్చేస్తారు ఇంకా సేపట్లో కాబట్టి నేను ఈ గడపల దగ్గర కొట్టడానికి వీలుగా అన్నీ ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది గడప మొత్తం కడిగి పసుపుది రాసి కొంచెం ముగ్గులు అవి పెట్టుకుని చక్కగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈరోజు రోజుకి వర్కింగ్ డే కూడా కాబట్టి అలసిపోయి ఉంటారు ఇంకొచ్చినప్పుడు గబగబా మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసుకుని కొంచెం డిన్నర్ అది చేసేస్తారు అన్నీ రెడీగా ఉంటాయని చెప్పేసి ఇంకా నేను మొత్తం అరేంజ్ చేసేసుకోవడం జరిగింది ఓ పక్కన ఎక్సైట్మెంట్ అంటే ఇంకొచ్చేస్తారు సూపర్గా చాలా బాగుంటుంది అనేటువంటి ఆనందం ఒకటి ఉంటుంది కదా నేను ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం ఇక్కడ చనా పులావ్ చేస్తున్నాను అనమాట విధంగా ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఆయిల్లో తర్వాత ఒక ఆనియన్ విధంగా స్లైసెస్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్న ఒక సిక్స్ పచ్చిమిర్చిని యాడ్ చేశానండి ఇంకా అది చక్కగా వేగుతూ ఉంటాయి ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉండగా ఒక పావు టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక టమాటో ఒక పెద్ద టమాటో తీసుకున్నాను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవడం జరిగింది తర్వాత పులావ్కి సరిపడే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతాయి టమాటా అని ఇక్కడ బాయిల్ చైనా యాడ్ చేసానండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా వేగుతూ మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ పులావ్ మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంది అది ఒక టీ స్పూన్ నిండా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మనకి చక్కగా ఉడుకుతుంది ఈ లోపు నేను బాస్మతి రైస్ని సోక్ చేసుకుని పెట్టుకున్నానండి అది సోక్ అయితే ఏంటంటే మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది అనమాట మనకి రైస్ ఇంకా ఇది హాఫ్ అన్ అవర్ ముందే నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను ఇది రెడీగా ఉంది ఈ లోపు మనకి మసాలా కూడా చక్కగా వేగిపోతూ ఉంది అనమాట ఇంత మెయిన్ టైం నేను ఇక్కడ రైత కూడా చేసేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని కోడ యాడ్ చేసుకుని విధంగా నేను పెరుగు పచ్చడి రైతా కూడా చేసేసుకున్నాను ఎందుకంటే టైం మా వారు వరలక్ష్మి రాతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట మార్కెట్ నుంచి అవన్నీ నీట్గా సర్దుకుని అంటే పూజ సామాను అవన్నీ వాష్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇవన్నీ చేసేసుకుంటే ఏంటంటే మా పిల్లలు వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉంటాయి ఇందా మీన్ టైమ్ మసాలా వేగిపోయింది సోక్ చేసుకున్నటువంటి మన రైస్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము ఇంకా దీనికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి దానికి గాను త్రీ గ్లాసెస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేశాను యాడ్ చేసి ఒక్కసారి కలిపి నేను మూత పెట్టేశాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే మనది పులావ్ రెడీ అయిపోయిందండి నేను ఇంకా వాళ్ళు వచ్చేసరికి చపాతీలు కూడా చేసేసి త్రీ ఫోర్త్ వరకు నేను దాన్ని కాల్చుకుని పెట్టేసుకున్నానండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన వన్ ఫోర్త్ నేను చేసుకొని సరిపోతుంది ఇంకా మా వాళ్ళు వచ్చేసారండి ఇంకా ఫస్ట్ గేట్ దగ్గర చేసేసుకున్నాడు పూజ తర్వాత మెయిన్ డోర్ దగ్గర కూడా చేసుకున్నాడు అదే మొత్తము అన్ని గుమ్మాలకి కూడా పూజ చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టుకోవడం జరిగింది అయితే నేను ఈ వీడియోలో మీకు అన్ని గుమ్మాల దగ్గర కొట్టింది నేను షేర్ చేయట్లేదండి మెయిన్ దే షేర్ చేసిన గ్రాండ్ ఎంట్రీ అనమాట మా రాగోది ఇలా చక్కగా కొబ్బరికాయలు అవి కొట్టుకొని చక్కగా ఆషాఢ సాంప్రదాయాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడం జరిగిందండి ఇంకా తర్వాత డిన్నర్ అది కంప్లీట్ చేసామండి మొత్తానికి ముందు రోజు ఈ విధంగా జరిగిందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు మా వరలక్ష్మి వృత్తం ఎలా జరిగింది మేము ఎలా చేసాము ఏమేమి నైవేద్యాలు చేశాను అదంతా మీరు కమింగ్ వీడియోలో చూస్తారనమాట ఇంకా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్